పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఏపీ ఎస్సీసీ విడుదల చేయడంతో హౌస్ మోషన్ పిటిషన్ సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. నేటి నుంచి హైకోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయబోతోంది. హౌస్ మోషన్ పిటిషన్ తయారు చేసే పనిలో ప్రభుత్వ న్యాయవాది తలమునకలై ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అంటోంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ ఎప్పుడు దాఖలు చేసే అవకాశం ఉంది? ప్రధానంగా ఏపీ హైకోర్టు ముందున్నటువంటి హౌస్ మోషన్ పిటిషన్కి సంబంధించి ప్రభుత్వం ముందున్నటువంటి అన్ని అవకాశాలను కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి హైకోర్టుకి 17వ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఈ హౌస్ మోషన్ పిటిషన్ని అప్లై చేయడానికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం 1:30 సమయం కూడా ముగిసిపోయిన నేపథ్యంలో అత్యవసర అంశానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయాలంటే ఖచ్చితంగా ప్రస్తుతం రిజిస్ట్రార్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఇప్పటికే రిజిస్ట్రార్ను కూడా కలిశారు. చీఫ్ జస్టిస్ని కలిసి ఈ హౌస్ మోషన్ పిటిషన్ని మూవ్ చేయడానికి సంబంధించి సమయం కూడా కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా రిప్లై కూడా రాని నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కార్యాలయం మరోవైపున పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల చేయాలని చెబుతూ కూడా కోరుతూ వేస్తున్నటువంటి ఈ పిటిషన్కి సంబంధించినటువంటి న్యాయపరమైన పత్రాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఏజీ కార్యాలయం కూడా సిద్ధం చేస్తుంది. ప్రధానంగా పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ వేయడానికి సంబంధించి ఎన్నికల నిర్వహణ అనేది కష్టతరం కాబట్టి సిబ్బంది కేటాయింపులతో పాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కారణాలని కూడా ఈ పిటిషన్ లో కూడా పొందుపరచబోతున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం అంటే 8వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో 1:30 వరకు కూడా ఆన్లైన్ ద్వారా ఈ పిటిషన్లు ఏమన్నా ఉంటే దాఖలు చేయడానికి అవకాశం ఉండేది. కానీ నిన్న సాయంత్రం సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి ఎస్సీసీ ప్రకటన కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన ముందున్న అవకాశాలు ఏదైతే ఉన్నాయో న్యాయపరంగా ముందుకెళ్లకున్న అవకాశాలని ఒకసారి పరిశీలిస్తే నేరుగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలంటే ఆన్లైన్ ద్వారా దాఖలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదు. ప్రభుత్వం రిజిస్ట్రార్ని సమయం కోరుతోంది. ఆ సమయం కోరితే చీఫ్ జస్టిస్ దగ్గర సమయం ఇస్తారు. అక్కడికి నేరుగా న్యాయవాదులు వెళ్లి ఆ పిటిషన్ మూవ్ చేయటం, అక్కడ నుంచి సీజే ఈ పిటిషన్ ని డివిజన్ బెంచ్ లేకపోతే సింగిల్ జడ్జి బెంచ్ కి అయితే వెకేషన్ సమయంలో అంటే ఈ సెలవులు ఉన్న సమయంలో నడుస్తున్నటువంటి రెండు బెంచ్లు కూడా సోమవారం పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి ఏమన్నా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయనే నేరుగా కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రోజున రిజిస్ట్రార్ దగ్గర నుంచి ప్రభుత్వ న్యాయవాదులకి సమయం వస్తే కనుక ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ని కలిసి ఈ మొత్తం హౌస్ మోషన్ అయితే అక్కడ మూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా హౌస్ మోషన్ పిటిషన్ ని మూవ్ చేస్తామని చెప్పే వైపున అడ్వకేట్ జనరల్ కార్యాలయం నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడ నుంచి రిజిస్టర్ కార్యాలయం నుంచి కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఎటువంటి రిప్లై రాకపోతే మాత్రం సోమవారం రెండు బెంచ్లు పనిచేస్తే సింగిల్ జడ్జి బెంచ్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇద్దరితో కూడినటువంటి డివిజన్ బెంచ్ కూడా పనిచేస్తుంది కాబట్టి సోమవారం ఎలాగో ఈ వెకేషన్ బెంచ్ లో ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. ఇప్పటికే న్యాయపరమైన పత్రాలన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం కసరత్తు చేస్తూ పూర్తి స్థాయిలో న్యాయపరమైన పత్రాలన్నిటి కూడా పిటిషన్ కి సంబంధించి అయితే ఏజీ కార్యాలయం సిద్ధం చేస్తున్నట్టు అయితే మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు కూడా హౌస్ మోషన్ పిటిషన్ అయితే మూవ్ కాలేదు. రిజిస్టర్ కార్యాలయం నుండి వచ్చే సమాచారం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ కార్యాలయం దగ్గర అయితే మనకు కనబడుతుంది. ఇవాళ కనుక హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి అది మూవ్ చేయలేకపోతే మాత్రం సోమవారం మాత్రం వెకేషన్ బెంచ్ దగ్గర ఖచ్చితంగా ఈ పిటిషన్ మూవ్ చేసే అవకాశాలు అయితే ఏపీ ప్రభుత్వానికి అయితే ఉన్న అవకాశాలుగా మనం చెప్పొచ్చు. క్రాంతి, ఓకే శ్రీకాంత్.